హాయ్ ఫ్రెండ్స్ విద్య ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇంటర్తో డిఈడి మరియు డిగ్రీ ప్లస్ పీజీతో బీఈడి అర్హతలు కలిగి శాశ్వత ఒప్పంద ప్రాతిపాదిక బోధన బోధనేతర ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సికింద్రాబాద్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారాం భారీ శుభవార్త చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి మొత్తం అరవై మూడు ఖాళీలను టీఆర్టీ టీజీటీ పీజీటీ మరియు ఇతర నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియోలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సికింద్రాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి రెగ్యులర్ నిర్ణీతకాల ఒప్పంద ప్రాతిపాదికన ఈ క్రింది విభాగాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఖాళీల వివరాలు చూసినట్లయితే పీజీటీ విభాగంలో మొత్తం పదిహేను ఖాళీలు ఉన్నాయి సబ్జెక్టుల వారీగా చూసినట్లయితే మెథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేటిక్ ప్రాక్టీస్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ జియోగ్రఫీ హోమ్ సైన్స్ సైకాలజీ పెయింటింగ్ ఫైన్ ఆర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ మొదలగునవిలో ఒక్కొక్క ఖాళీలు ఉన్నాయి టీజీటీ విభాగంలో మొత్తం ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి సబ్జెక్టుల వారీగా చూసినట్లయితే హిందీలో నాలుగు సాంస్క్రిత్ లో మూడు మెథమెటిక్స్ లో రెండు సోషల్ సైన్స్ లో ఐదు ఫిజిక్స్ లో రెండు హిస్టరీలో రెండు కంప్యూటర్ సైన్స్ లో రెండు పిఈటీలో ఒకటి మ్యూజిక్ లో ఒకటి ఆర్ట్ మరియు క్రాఫ్ట్ లో ఒకటి డాన్స్ లో ఒకటి మరియు స్పెషల్ ఎడ్యుకేటర్ లో ఒకటి ఉన్నాయి అలాగే పిఆర్టీలో లో మొత్తం ఇరవై మూడు ఖాళీలు ఉన్నాయి అవి పిఆర్టీ అన్ని సబ్జెక్టులలో కలిపి పద్దెనిమిది కంప్యూటర్ సైన్స్లో రెండు స్పెషల్ ఎడ్యుకేటర్లో ఒకటి మ్యూజిక్లో ఒకటి ఆర్ట్ క్రాఫ్ట్లో ఒకటి ఉన్నాయి విద్యార్హత వివరాలు చూసినట్లయితే పీజీటీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్టులో కనీసం యాభై శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ అర్హతతో బీఈడి సర్టిఫికేట్ కలిగి ఉండాలి వీరికి సీటెట్ టెట్ అవసరం లేదు టీజీటీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్టులో యాభై శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో బిఈడి అర్హత మరియు సీటెట్ టెట్ అర్హత తప్పనిసరిగా కలిగి ఉండాలి పిఆర్టీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్ట్ లేదా అనుబంధ సబ్జెక్ట్లో కనీసం యాభై శాతం మార్కులతో డిగ్రీ మరియు బిఈఐఎడ్ డిఈఐడ్ లేదా బిఎడ్ అర్హత కలిగి ప్రామాణిక సిటెట్ టెట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి పై అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధనా నైపుణ్యం మరియు కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ కలిగి ఉండాలి పీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో లేదా కంప్యూటర్ సైన్స్ ఐటి బీసీఏ విభాగంలో బీఈ బీటెక్ బీఎస్సి అర్హతలు కలిగి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగంలో కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ లేదా డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చదివిన వారు అర్హులు అలాగే పీజీటీ ఇన్ఫర్మేటిక్ ప్రాక్టీస్ పోస్టులకు బీఈ బీటెక్ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎంసీఏ ఎంఎస్సి విభాగంలో కంప్యూటర్ సైన్స్ అర్హత లేదా ఎంఎస్సి బిఎస్సి బీసీఏ విభాగంలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి అలాగే ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన నైపుణ్యం మరియు కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ కలిగి ఉండాలి వీరికి బీఈడి అవసరం లేదు పీజీటి ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో బీపీఎడ్ లేదా ఎంపీఎడ్ అర్హత కలిగి ఉండాలి పిజీటి ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీతో బీపీఎడ్ లేదా ఎన్సిసి సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు దరఖాస్తు తేదీ నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఐదు సంవత్సరాలకు మించకూడదు దరఖాస్తులను ఆఫ్లైన్లో లో సమర్పించాలి దరఖాస్తు ఫీజు వంద రూపాయలు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి క్విక్ లింక్స్ విభాగంలోని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఖాళీలకు సంబంధించిన లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి ఇటీవల తాజా ఫోటో అతికించి అలాగే దరఖాస్తు ఫీజు కోసం చెల్లించిన వంద రూపాయల జత జతచేసి ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారాం సికింద్రాబాద్ వారికి జనవరి ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు లేదా అంతకంటే ముందు చేరే విధంగా పంపించాలి అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు మరియు ఈమెయిల్ ద్వారా పంపించబడిన దరఖాస్తులు పరిగణిలోకి తీసుకోరు ఈ ఉద్యోగ ఎంపికలు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ లేదా సిబిఎస్ఈ నిబంధనల ప్రకారం జరుగుతాయి అవి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ డెమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు ఎంపికైన అభ్యర్థులు సికింద్రాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారాంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది అధికారిక నోటిఫికేషన్ అధికారిక దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోని మన యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ ఈ లెర్నింగ్ బడి డాట్ ఇన్ ద్వారా అందించాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోని వివరాలు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి Thanks for watching.